సో ఇందులో ఎలాంటి అంశాలు ఎలాంటి విషయాలు ఎలాంటి వ్యూహాలు రచించబోతున్నారన్నది అందరూ మాట్లాడుకుంటున్న హాట్ టాపిక్ దాసర్ కిరణ్ గారు నమస్తే నమస్తే సార్ ఈ రోజు జరిగిన భేటీ సుమారు రెండున్నర గంటల పాటు అంటే ఈ మధ్యకాలంలో అంత ఎక్కువసేపు మీరు కలిసి సందర్భం లేదు ఓకే సందర్భం అన్నది ఆయన బెయిల్ రావడం పరామర్శించడం అదంతా ఓకే కానీ ఇంకా ఏదో జరిగింది ఏదో అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి మేనిఫెస్టో కూడా ఉమ్మడి మేనిఫెస్టో శ్రీకారం చూడుతున్నారట సో ఏ అంశాల మీద చర్చ జరిగే అవకాశం ఉంది అందరికీ నమస్కారం అండి సార్ చంద్రబాబు నాయుడు గారు గత నెలలో అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిసి తదనంతరం జరిగిన పరిణామాలు మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి నాయకులతో లోకేష్ గారితో బాలకృష్ణ గారితో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత పొత్తు అనేది అనౌన్స్ చేయడం జరిగింది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద విడుదలవటం అవటం ఒక నాలుగు వారాలు బెయిల్ మీద విడుదల విడుదలవం ఆయనకి ఆరోగ్య కారణాల రీత్యా ఆయన హెల్త్ బాగోని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆయన్ని ప్రత్యేకంగా కలిసి ఆయనకు సంబంధించిన హెల్త్కి సంబంధించిన వివరాలు ఉంటారని అయితే నేను ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్గా నేను అనుకుంటా ఉన్నా సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఎలక్షన్లు దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కలిసినా కూడా ఒక రకమైన బజ్ వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంటు ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష ఇతర పార్టీల్లో సో ఖచ్చితంగా ఏం మాట్లాడుకున్నారు ఏం జరుగుంటుంది అనేది అయితే ఆ స్పెక్యులేషన్స్ ఉంటాయి కొంతమంది పొత్తుల గురించి ఎట్లా ముందుకెళ్దామని మాట్లాడుకుందాం అంటా అని అంటా ఉన్నారు కొంతమంది నాకు నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే లాస్ట్ వీక్ కూడా జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలు జరిగాయండి రెండు జనసేన జనసేన పార్టీకి టీడీపీ పార్టీకి సంబంధించిన సమన్వయ కమిటీ ఏదైతే ఉందో అది రాష్ట్ర కమిటీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ టీడీపీకి సంబంధించి లోకేష్ గారు మరియు వాళ్ళు ఏదైతే కమిటీ చేశారో వాళ్ళంతా మాట్లాడుకుని మనం ఎట్లా ముందుకెళ్ళాలి రాబోయే వన్ ట్వంటీ డేస్ రాబోయే నాలుగు నెలల్లో ఎలా మనం ముందుకెళ్ళాలి ఎటువంటి కార్యాచరణ ఉండాలి ఎటువంటి మేనిఫెస్టోని తయారు చేసుకోవాలి మేనిఫెస్టోలో ఎటువంటి అంశాలు ఉండాలి అని చర్చించుకున్నప్పుడు జనసేన పార్టీకి సంబంధించి షణ్ముఖ వ్యూహం అని ఒక ఆరు పాయింట్స్ ఎజెండాతో పవన్ కళ్యాణ్ గారు ఒక లిస్ట్ ఉంది మా దగ్గర మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పుడు దాని మీద చాలా కన్ఫ్యూజన్ అయింది ఆల్రెడీ మేనిఫెస్టోకి సంబంధించి ఆరు అంశాల మీద మహానాడులో ఏదో రిలీజ్ సూపర్ సిక్స్ ఈ ఈ సూపర్ సిక్స్ షణ్ముఖ వ్యూహం ఒక ట్రాక్లో వెళ్తుందా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు రెండు పార్టీలు మేము కలిసి పనిచేయబోతా ఉన్నాం అందుకనే సమన్వయ కమిటీలు వేసుకున్నాం సో ఇప్పుడు రెండు పార్టీలు కలిసినప్పుడు అంత ఈజీగా జల్ అయ్యే అవకాశం ఉండదు కొంచెం డిస్టర్బెన్సెస్ లేకపోతే కార్యకర్తల మధ్య సమన్వయమో లేకపోతే నాయకుల మధ్య సమన్వయమో అది చూసుకోవాల్సిన బాధ్యత రెండు పార్టీల అధిష్టానానికి ఉంటుంది సో షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆరు అంశాలను లేవనెత్తారో ఆరు అంశాలు సూపర్ సిక్స్లో భాగంగా టీడీపీ ఏదైతే చెప్తా ఉందో రెండు కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టోని ఒక కామన్ ఎజెండా కింద ఒక ఒక మేనిఫెస్టోని ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేసుకుని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా నెక్స్ట్ వన్ ట్వంటీ డేస్ ఎట్లా తీసుకెళ్ళాలి దాని మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఈ ట్వెల్వ్ ఐటమ్స్లో ఉన్న కామన్ ఐటమ్స్ని తీసేసి కామన్ ఐటమ్స్ని మెర్జ్ చేసి పన్నెండు ని పది ఐటమ్స్ లేకపోతే ట్వెల్వ్ లెవెన్ ఐటమ్స్ దాన్ని కన్వర్ట్ చేసి దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళే కార్యాచరణ అయితే లాస్ట్ మంతే అనుకున్నాం ఇది రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ జరిగినప్పుడు సమానత్వం మీటింగ్ జరిగిన వారాహి ఇంకా లేట్ అనౌన్స్ చేయలేదు చేస్తారు చేస్తారు సార్ కంగారే ఉంది ఇప్పుడు చాలా లాజిస్టిక్స్ చూసుకోవాలి లోకేష్ గారు పాదయాత్ర చేయట్లేదు ఈ వారాహి యాత్ర చేయట్లేదు వైసీపీ వాళ్ళు బస్సు యాత్రలు ముమ్మరం చేస్తున్నారు అన్ని ప్రాంతాల్లో సరే అంటే ఇంతకు ముందు ఇంతకు ముందు ఏంటంటే పొత్త అనౌన్స్ చేయక ముందు ఎవరు ప్రోగ్రాం వాళ్ళు చేసుకునేవాళ్ళు సో మా షెడ్యూల్ మాకు ఉండేది వాళ్ళ షెడ్యూల్ వాళ్ళకుండేది ఇప్పుడు పొత్తు అనౌన్స్ చేసిన తర్వాత ఏ కార్యక్రమం చేసినా కూడా ఒక సమన్వయంతో ఇద్దరం చర్చించుకుని మీరు పలానా జిల్లాకి వెళ్తానంటే మేము పలానా జిల్లాకి వెళ్తాం లేదంటే మీరు పలానా చోటుకెళ్ళి వెళ్ళి యాత్ర చేస్తానంటే మేము పలానా చోట ఈ కోఆర్డినేషన్ ఉంటది కదా ఇప్పుడు ఎవరిష్టం వచ్చిన వాళ్ళు ఇండివిజువల్ గా చేసేసుకుంటే ఇంతకు ముందు ఓకే ఇప్పుడు మనం పొత్తులో ఉన్న సమన్వయం చేసుకుని దాని ప్రకారం షెడ్యూల్ వేసుకుని ఒక ఉమ్మడిగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సో కీలక ఇది హండ్రెడ్ పర్సెంట్ కీలక సమావేశమే సార్ ఇప్పుడు ఏంటన్నది పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నారాయణ మనోహర్ గారు మా పార్టీ నుంచి ప్రశ్న నోట్ వస్తుందని మేము అనుకుంటా ఉన్నాం ఏం జరిగిందో మనకి ఇందాకే అయింది మనం ఇప్పుడు ఈ డిబేట్ స్టార్ట్ అవ్వక ముందు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ముందు ఆ మీటింగ్ పూర్తయిందనేది అయితే టీవీ ఛానల్స్ ద్వారా తెలుస్తా ఉంది కాబట్టి ఏంటంటే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ మీటింగ్ సంబంధించి కేవలం ఆయన ఆరోగ్య సమస్యలకు సంబంధించే చర్చ జరిగిందా లేదంటే ఏమైనా రాజకీయపరమైన చర్చ కూడా జరిగిందా అనేది మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది రైట్ ఓకే మనతో పాటుగా స్వాతి రెడ్డి గారు జాయిన్ అయ్యారు స్వాతి రెడ్డి గారు నమస్తే నమస్తే అండి ఈ రోజు జరిగిన భేటీ చాలా చర్చనీయాత్సం అవసరం ఏ అంశాల మీద మాట్లాడుకుంటుంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా వాళ్ళ ఫోకస్ కూడా దీని మీద ఉంటుంది వాళ్ళ మేనిఫెస్టో ఎలా ఉండిపోతున్నది ఒకరు సూపర్ సిక్స్ అంటున్నారు మరొకరు సన్ముఖ యోహ 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 ఏంటి వరల్డ్ కప్ అవుతుందని చెప్పి మహానాడులో ఈ ప్రకటన చేశారా సూపర్ సిక్స్ అంటే క్రేజీగా ఉంటుంది జనాల్లో అని